హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ బోగం, వెల్కమ్ టు ఎస్బీటెక్ ట్యూట్స్. ఈ వీడియోలో సైబర్ సెక్యూరిటీ గురించి ఇంట్రడక్షన్ పార్ట్, అలాగే నీడ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎవరికి చూడండి, మీకు ఈజీగా అనిపిస్తుంది. ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే ఎమ్మెడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. అట్లానే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. ఓకే, మరి ఇక్కడ వాట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ? సైబర్ సెక్యూరిటీ మీన్స్ సైబర్ సెక్యూరిటీ. ఒకసారి డెఫినేషన్ చూద్దాం. వాట్ ఈస్ సైబర్? సైబర్ రిఫర్స్ టు ది టెక్నాలజీ దట్ ఇంక్లూడ్స్ సిస్టమ్స్, నెట్వర్క్స్, ప్రోగ్రామ్స్ అండ్ డేటా. సైబర్ రిఫర్స్ టు ది టెక్నాలజీ దట్ ఇంక్లూడ్స్ సిస్టమ్స్, నెట్వర్క్స్, ప్రోగ్రామ్స్ అండ్ డేటా అంటా ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు చూద్దాం. సెక్యూరిటీ ఈజ్ కన్సర్న్డ్ విత్ ది ప్రొటెక్షన్ ఆఫ్ సిస్టమ్స్, నెట్వర్క్స్, అప్లికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్. అంటే కంప్లీట్గా ఇంటర్నెట్ సర్వీసెస్, అంటే సింపుల్గా చెప్పాలంటే ఇంటర్నెట్ ప్రొటెక్షన్. అంటే ఇంటర్నెట్కి అరేంజ్ చేసే సిస్టమ్స్ కానీ, నెట్వర్క్స్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ, అట్లానే డేటా కానీ, వాటికి ప్రొటెక్ట్ చేయాలంటే సైబర్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. క్లియర్? సైబర్ సెక్యూరిటీ అండర్స్టాండ్ అవ్వాలంటే ఫస్ట్ సైబర్ స్పేస్ అంటే ఏంటి మనకు అండర్స్టాండ్ అవ్వాలి. సో ఇక్కడ సైబర్ స్పేస్కి ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలంటే దాన్ని సైబర్ సెక్యూరిటీ అంటా ఉన్నాం. క్లియర్? ఫస్ట్ సైబర్ స్పేస్ అంటే ఏంటి మనకు ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచర్ స్పేసెస్ ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం. నేచర్ స్పేసెస్ వచ్చేసి మనకు ల్యాండ్ ఉంటుంది, వాటరు, ఎయిరు, ఔటర్ స్పేస్, ఇవన్నీ నేచర్ క్రియేటెడ్ స్పేసెస్. వీటికి మనం ప్రొటెక్షన్ ఎలా ఇస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్, ఇండియాని ప్రొటెక్ట్ చేయాలంటే ఆర్మీ ఉంది. అంటే ల్యాండ్ ప్రొటెక్ట్ చేయాలంటే ఆర్మీ ఉంది మనకి. ఇప్పుడు ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆర్మీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, ఇండియాని ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఆర్మీ ఉంటుంది. ఎవరైనా ల్యాండ్ పైకి అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మన ఆర్మీ ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఫైర్ చేసి వాళ్ళని ఫినిష్ చేస్తూ ఉంటారు. అంటే ఆ విధంగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అట్లనే వాటర్ ప్రొటెక్ట్ చేయడానికి నావీ ఉంటుంది. క్లియర్? నావీ వాళ్ళు పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఎవరైనా అన్నోన్ పర్సన్స్ కానీ వాళ్ళు కూడా వచ్చినప్పుడైతే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా ఫైర్ చేసేసి వాళ్ళని కూడా ఫినిష్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎయిర్. ఎయిర్ కోసం మనకి ఎయిర్ ఫోర్స్ ఉంటుంది. ఒక ఫ్లైట్ ఫ్లై అవుతుందంటే దానికి సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు. ప్రతి ఎయిర్పోర్ట్లో ఏడీజీ సెంటర్ ఉంటుంది, ఏ డిఫరెన్స్ జోన్. సో ఆ ఏడీజీ జోన్ ఏం చేస్తుందంటే ఫ్లైట్కి డైరెక్షన్ ఇస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుండి బెంగళూరుకి ఒక ఫ్లైట్ వెళ్ళాలి. ఇప్పుడు హైదరాబాద్లో ఫ్లై అవుతూ ఉంది ఫ్లైట్. సో ఫ్లై అయినప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో నుండి సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ కవరేజ్ ఏరియా ఎక్కడైతే ఉంటుందో అక్కడ వరకు ఉంటుంది. క్లియర్? ఎప్పుడైతే బెంగళూరు ఎయిర్పోర్ట్ ఏరియాలోకి ఎప్పుడైతే ఫ్లైట్ ఎంటర్ అవుతుందో ఈ హైదరాబాద్కు సంబంధించిన ఏడీజీ ఏదైతే ఉందో దాని నుండి స్కిప్ అయిపోతుంది సిగ్నల్. ఇప్పుడు బెంగళూరు ఏడీజీ చూసుకుంటూ ఉంటుంది. క్లియర్? అట్లా ఇండియా మొత్తంలో ప్రతి ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ఏడీజీ సెంటర్ అనేది ఉంటుంది. సో అక్కడ నుండి ఫ్లైట్కి సిగ్నల్ ఇస్తూ ఉంటారు. ఆ ఏడీజీ సెంటర్ను తెలిసిపోతూ ఉంటుంది. మధ్యలో ఏమైనా అన్వాంటెడ్ ఫ్లైట్స్ ఏమైనా వచ్చినా, అన్వాంటెడ్ ఏమైనా చూపిస్తూ ఉన్నా, ఇమీడియట్గా ఏడీజీ సెంటర్లో వాళ్ళు తెలిసిపోతూ ఉంటుంది. వాళ్ళు ఇమీడియట్గా పైలట్కి సిగ్నల్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని స్కిప్ చేసేస్తారు. ఇన్ కేస్ ఏమైనా అన్వాంటెడ్ వచ్చినట్లయితే ఎయిర్ ఫోర్స్ ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ వాళ్ళకు చెప్పినట్లయితే వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళేసి దాన్ని ఫినిష్ చేసేస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రొటెక్షన్ చేస్తూ ఉంటారు. అట్లనే ఔటర్ స్పేస్. మరి ఇక్కడ ఔటర్ స్పేస్లో ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది అంటే ఇంటర్నేషనల్ ఏసాట్ అనేది మనకుంది, స్పేస్ స్టేషన్. వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అంటే మొత్తానికి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో నేచర్ స్పేసెస్. అంటే ఫిజికల్ అటాకింగ్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఫిజికల్ అటాకింగ్ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది, దాన్ని మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు వాట్ ఎవర్ సైబర్ స్పేస్, మరి సైబర్ స్పేస్ అంటే ఏంటి? సైబర్ స్పేస్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి? ఈ ఫోర్ స్పేసెస్ క్రియేటెడ్ బై నేచర్, నేచర్ క్రియేట్ చేసిన స్పేసెస్ అవి. మరి వాట్ ఎవర్ సైబర్ స్పేస్, సైబర్ స్పేస్ క్రియేటెడ్ బై హ్యూమన్, మనం క్రియేట్ చేసుకున్న స్పేస్ అది, అంటే ఇంటర్నెట్. మరి ఇంటర్నెట్లో అటాకర్ ఎలా వస్తుందో మనకు ఎలా తెలుస్తుంది? అంటే ఎట్నుండి వస్తుందో మనకు తెలియదు. అంటే ఫిజికల్ అటాకింగ్ అనేది ఇక్కడ ఉండదు. మరి ఫిజికల్ అటాకింగ్ ఉన్నప్పుడు దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అంటే కాంప్లెక్స్ ప్రాబ్లం. సో సైబర్ స్పేస్లో ఏమైనా అటాక్స్ వచ్చినప్పుడు అవి ఫిజికల్గా రావు, డిజిటలైజ్డ్ ఉంటాయి మొత్తం. మరి దాన్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఎట్లా అంటే కాంప్లెక్స్ ప్రాబ్లం. సో ఈ సైబర్ స్పేస్ని ప్రొటెక్ట్ చేయడానికి సైబర్ సెక్యూరిటీ ఇస్ రిక్వైర్డ్. క్లియర్? మరి ఇక్కడ సైబర్ స్పేస్ అనేది కంప్లీట్గా వర్చువల్ ఉంటుంది, డిజిటల్ అంతా. కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఫిజికల్గా నాట్ పాసిబుల్.
వితౌట్ ఇంటర్నెట్ నో సైబర్ స్పేస్ అండ్ కంప్లీట్గా సైబర్ స్పేస్ అనేది ఇంటర్నెట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. క్లియర్? సో కంప్లీట్గా ఒక ఇంటర్నెట్కి ప్రొటెక్షన్ ఇవ్వాలన్నప్పుడు వీ కెన్ యూజ్ సైబర్ సెక్యూరిటీ. అదే డెఫినేషన్ చెప్తా ఉన్నాను, చూడండి. ది టెక్నిక్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ఇంటర్నెట్ కనెక్టెడ్ సిస్టమ్స్ సచ్ యాజ్ కంప్యూటర్స్, సర్వర్స్, మొబైల్ డివైజెస్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, నెట్వర్క్స్ అండ్ డేటా ఫ్రమ్ మలీషియస్ అటాక్స్ ఈజ్ నోన్ యాజ్ సైబర్ సెక్యూరిటీ. అంటే ఇంటర్నెట్కి కనెక్ట్ చేసిన ప్రతి ఒక్క డివైస్ని ప్రొటెక్ట్ చేయాలంటే సైబర్ సెక్యూరిటీ ఇస్ రిక్వైర్డ్. ఇంకా డెఫినేషన్ చూద్దాం. సైబర్ సెక్యూరిటీ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ డిజైన్ టు ప్రొటెక్ట్ అవర్ కంప్యూటర్ రీసోర్సెస్ అండ్ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అగెన్స్ట్ థ్రెట్స్. అంటే ఆన్లైన్లో ఏదైనా థ్రెడ్ వస్తుందంటే దాన్ని ప్రొటెక్ట్ చేయాలంటే సైబర్ సెక్యూరిటీ ఇస్ రిక్వైర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సిస్టమ్, హౌ టు ప్రొటెక్ట్ బ్యాంకింగ్ సిస్టమ్? బ్యాంకింగ్ సిస్టమ్ అంతా కంప్లీట్లీ డిజిటలైజ్డ్. మన అకౌంట్ ఆపరేట్ చేయాలంటే మనం ఎక్కడైనా ఆపరేట్ చేసుకోవచ్చు త్రూ ఇంటర్నెట్. మనం ఇంట్లో కూర్చొని ఆపరేట్ చేసుకోవచ్చు, ఆఫీస్కి వెళ్ళి ఆపరేట్ చేసుకోవచ్చు, మనం ఎక్కడైనా ఆపరేట్ చేసుకోవచ్చు త్రూ ఇంటర్నెట్. ఒక మొబైల్ డివైస్ ఉంటే చాలు, మొబైల్లో ఇంటర్నెట్ ఉంటే చాలు, బ్యాంకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ మనం చేయొచ్చు. మరి ఇక్కడ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆన్లైన్లో ఇంటర్నెట్లో అవుతూ ఉంటే దానికి ఫిజికల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ఛాన్స్ ఉందా? అంటే ఫిజికల్ సెక్యూరిటీ నాట్ పాసిబుల్. మరి ఇక్కడ బ్యాంకులో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ ఎవరు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి? ఫిజికల్గా అయితే నాట్ పాసిబుల్. సో సైబర్ సెక్యూరిటీ ఇస్ రిక్వైర్డ్. క్లియర్? అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ కార్డ్స్, ఈ మధ్యలో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ పైన చాలా సైబర్ క్రైమ్ జరుగుతూ ఉంది. అటాకర్స్ ఏం చేస్తారంటే సింపుల్గా ఎవరికైతే క్రెడిట్ కార్డ్స్ ఉంటుందో వాళ్ళకి ఫోన్ చేసేసి వాళ్ళ డీటెయిల్స్ అనేది చెప్తారు. మీకు ఒక బోనస్ కార్డు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము, డిస్కౌంట్ కార్డు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము, ఆ కార్డు తీసుకుంటే మీకు 50% డిస్కౌంట్ వస్తూ ఉంటుంది, ఇలాంటి ఆఫర్స్ అని చెప్పేసి అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అది కూడా ఏ టైప్ ఆఫ్ పీపుల్స్కి చేస్తారంటే సిటీలో ఉండే పీపుల్స్కి చేయరు, రూరల్ అర్బన్ ఏరియాలో ఉండే పీపుల్స్కి అయితే వాళ్ళు ఈజీగా అట్రాక్ట్ అవుతారని చెప్పేసి వాళ్ళకు కాల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు నిజమే అంచుకొని నమ్మేస్తారు. తర్వాత ఏమవుతుంది, మీకు ఒక ఐడి పాస్వర్డ్ వచ్చింది అది చెప్పండి అంటారు. అది ఓటీపీ సెండ్ చేసింటారు వాళ్ళు ఆల్రెడీ. ఎప్పుడైతే ఆ పిన్ నెంబర్ చెప్తారో ఆటోమేటిక్గా వాళ్ళ క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాలెన్స్ అంతా కట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి ఓటీపీస్ అన్ని ఎస్బీఐ క్రెడిట్ కార్డులో చాలా జరుగుతూ ఉన్నాయి. సో ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా, ఎన్ని అవేర్నెస్ వచ్చేసినా సైబర్ క్రైమ్ అయితే తగ్గట్లేదు. వాడు ఏదో ఒక విధంగా సైబర్ అటాక్స్ అయితే చేస్తూ ఉంటాడు. సో దాని నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. క్లియర్? సో దానికోసమే సైబర్ సెక్యూరిటీస్ రిక్వైర్డ్. ఆ సైబర్ క్రైమ్ అనేది ఎటు నుంచి వస్తుందో మనకు తెలియదు. సైబర్ అటాకర్ అనేవాడు డిఫరెంట్ డిఫరెంట్ వేలో వస్తూ ఉంటాడు. ఫిజికల్గా అయితే మనకు తెలుసు ఎటు నుండి వస్తూ ఉన్నాడు, ఏం చేస్తుందనేది. బట్ ఇక్కడ డిజిటలైజ్డ్, ఆన్లైన్లో వాడు ఎట్లా వస్తాడో తెలియదు. వాడు మెయిల్ సెండ్ చేస్తాడా, లేకపోతే మెసేజ్ చేస్తాడా, ఫోన్ చేస్తాడా, ఏం చేస్తాడో తెలియదు. ఆటోమేటిక్గా కొన్ని సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ అయిపోతూ ఉంటాయి, ఆటోమేటిక్గా సిస్టమ్ అంతా హ్యాక్ చేస్తూ ఉంటాడు. మొబైల్లో అయితే చిన్న చిన్న లింక్స్ పంపిస్తూ ఉంటారు, టెక్స్ట్ మెసేజ్ పంపిస్తూ ఉంటారు, ఈమెయిల్స్లో పంపిస్తూ ఉంటారు, లేదంటే ఏదైనా ఫైల్ను డౌన్లోడ్ చేసినప్పుడు ఆ డౌన్లోడ్తో ఫైల్తో పాటు వస్తూ ఉంటుంది అటాక్. చిన్న చిన్న మాల్వేర్ సాఫ్ట్వేర్స్ని అటాచ్ చేసి పెట్టి ఉంటాడు. ఎప్పుడైతే జస్ట్ మనం క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ సాఫ్ట్వేర్ మొబైల్లో కానీ సిస్టమ్స్లో కానీ ఎక్కడైనా సరే ఇన్స్టాల్ అయిపోయి ఆటోమేటిక్గా మొత్తం హ్యాక్ అయిపోతూ ఉంటుంది. ఆ డేటా అంతా వాళ్ళు తీసేసుకొని ఆ సెన్సిటివ్ డేటా మనది ఏదైతే ఉంటుందో వాటిని వాళ్ళు ఏమైనా చేసే ఛాన్స్ ఉంటుంది. సో దీనికోసమే సైబర్ సెక్యూరిటీస్ రిక్వైర్డ్. ఓకే, ఇంకా కొన్ని పాయింట్స్ చూద్దాం. నీడ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ, అసలు సైబర్ సెక్యూరిటీ ఎందుకు అవసరం? ఫస్ట్ పాయింట్, టు ప్రొటెక్ట్ ప్రైవేట్ డేటా. మనది ఏదైనా ప్రైవేట్ డేటా ఉంటే దాన్ని ప్రొటెక్ట్ చేయాలంటే కంపల్సరీగా సైబర్ సెక్యూరిటీస్ రిక్వైర్డ్. ఆ ప్రైవేట్ డేటా ఏదైనా కావచ్చు, ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, ఒక బ్యాంకుది కావచ్చు, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కావచ్చు, రైల్వేస్కి సంబంధించింది కావచ్చు, ఒక గవర్నమెంట్కి సంబంధించింది కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ప్రైవేట్ డేటాని ప్రొటెక్ట్ చేయాలంటే ఆన్లైన్లో కంపల్సరీగా సైబర్ సెక్యూరిటీస్ నీడెడ్. నెక్స్ట్ వన్, టు ప్రొటెక్ట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ డేటా. కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను నేను. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ డేటాని ప్రొటెక్ట్ చేయాలంటే కూడా కంపల్సరీగా సైబర్ సెక్యూరిటీస్ నీడెడ్. అట్లనే నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ లెవెల్లో సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలంటే కూడా సైబర్ సెక్యూరిటీస్ నీడెడ్. అట్లనే గ్లోబల్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకు సైబర్ సెక్యూరిటీ రిక్వైర్డ్. అట్లనే ప్రొటెక్ట్ సెన్సిటివ్ డేటా, మన పర్సనల్ డీటెయిల్స్ ఏవైనా సరే వాటిని కూడా యాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ మధ్యలో అయితే జీమెయిల్స్ కానీ, ఫేస్బుక్ అకౌంట్స్ కానీ, ట్విట్టర్ కానీ ఇలాంటివన్నీ ఈజీగా యాక్ చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న మాల్వేర్ సాఫ్ట్వేర్స్ మనకు తెలియకుండానే స్టోర్ అయిపోతూ ఉంటాయి మన సిస్టంలో కానీ మొబైల్లో కానీ, ఈజీగా యాక్ చేస్తూ ఉంటాడు. ఓకే, సో ఇది మనకు సైబర్ సెక్యూరిటీ ఇంట్రడక్షన్, అట్లాగే నీడ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. ముందు ముందు వీడియోస్లో కంప్లీట్ సైబర్ సెక్యూరిటీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అన్ని వీడియోస్ మీరు చూడండి. ఓకే, మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా ఇంట్రడక్షన్ పార్ట్ అయితే రాసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో
టైప్స్ ఆఫ్ సైబర్ అటాక్స్, అంటే సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ ఏ విధంగా వస్తాయి, వాటి గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోస్ కానీ మీరు చూడండి. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై చేస్తాను. అట్లా వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం. థ్యాంక్ యూ.